महाराज गारी प्रणाम సంవత్సరం సకాలంలో వర్షాలు పడడం వల్ల పంటలు సమృద్ధిగా పండి మన రాజ్యం యొక్క ధాన్యాగారాలన్నీ ధాన్యంతో నిండిపోయినాయి ప్రభు. రాబోయే 7 సంవత్సరాల కరువు వచ్చిన మన రాజ్యంలోని ప్రజలకి ఎటువంటి ఆహార కొరత ఉండదు ప్రభు. చాలా సంతోషం హామాను, రాజ్యం ఇంత నిశ్చింతగా ఉందంటే అది మీ యొక్క సమర్థత వల్లే. కాబట్టి నేటి నుండి రాజ్యంలోని సర్వాధికారాలన్నీ మీ చేతుల్లో పెడుతున్నాను. అంతేకాదు మీరు ఈ రాజ్య సింహాసనం పక్కన కూర్చుంది. ప్రణామాలు మహారాజా. మహారాణి గారు మీ అనుమతి కోసం ఆజ్ఞ తీసుకోమన్నారు ప్రభు. మహారాణి ఎస్తే అనుమతి మేము అంగీకరించాము. అలాగే ప్రభు. అర్థం కాలేదు ప్రణామము మహారాణి, మీ యొక్క రాజకాల కారణమేమి? మా రాజ్యంలో సగం మొట్టకెందుకు మీకు అనుగ్రహించాను. మహారాజా, ఈ రోజు ఉదయం విక్టాను తెరమాని ఇద్దరు ద్వారకాలకు మిమ్మల్ని చంపడానికని ఆలోచించండి. అంతేకాదు ఈ విషయాన్ని రాజ్య సమాచారం ముందు లిఖించండి. చూసావా హేగే గారు, ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో ప్రభు. ఏమైంది అంటే లభం సట, ఈ రోజు మహారాజు గారు ఈ శివకాంపట మహాసామ్రాజ్యంపై అధికారులు మీ అందరు అధికారుల కంటే ఎక్కువ ఎత్తులో ఎంతకంటే కంత ఏముంటుంది అయ్యే గారు. ఈ రోజు నుండి రాజ్యంలోని ప్రజలందరూ కూడా నాకు వంగి నమస్కారం పెట్టాలి. ఏమందు అవును కదా, మరి నువ్వు పెట్టలేవురా ఏమిటి సౌద్యం? నా తొల మొదలు పెట్టావా మహాప్రభు? గారికి నమస్కారం. ఈ విధంగా రాజ్యంలోని ప్రజలందరూ కూడా మాకు వంగి నమస్కారం పెట్టాలని ప్రయత్నించారు. అలాగే మహారాజు. జరగు 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 ఏమిటండి, చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు? నాకు చాలా సంతోషం జరగు, ఎందుకంటే మహారాజు గారు అధికారించారు. అంతేకాదు ఆయన సింహాసనం పక్కన మన సింహాసనం పెట్టి అందరి అధికారుల కంటే ఎత్తులు కూర్చోబెట్టారు. చాలా సంతోషం ఉంది, చాలా సంతోషం. సంతోషకరమైన వార్తలు మన పుత్రులతో కూడా పంచుకోవాలి. లేని మన పుత్రులు ఆడుకుంటారా తెలియదు. నేనేమో పెద్ద గురించి చేద్దామంటే ఆడుకుంటే కదా. తమ్ముడు ఏమాట్లాడుకుందా?
असला తండ్రి గారు తండ్రి గారు చెప్పని అడగదు మీకే వ్యక్తి నాకు తొమ్మిది చదువుకు నేర్పిస్తుంది మేము గమనించిన కొన్ని మీరు అంతగా తగ్గి తెలుసుకోవాలి కదా ఇప్పుడే వేట కాదు మమ్మల్ని జీవితం లాభంగా తిరిగి మళ్ళా తమ్ముడు ఈ నప్పుడు వచ్చాడు వీడు ప్రణామం అంటేనే మాకు తాటికలు కట్టేస్తారు చాలా జాగ్రత్త ఉండదు ఏమైంది మహారాజా అలా కాలు కానీ పక్కలా తిరుగుతున్నారు ఏమి లేదు హామాలు గారు రాజు వైద్యులు మమ్మల్ని ఆరోగ్యం బాగోలేదంటే కొంచెం వ్యాయామం చేయమన్నారు అందులో భాగంగానే కొంచెం మేము ఉదయమే అటు ఇటు నడుస్తున్నాం అబ్బే లేదు ప్రభు మీరు వ్యాయామం కోసం తిరుగుతున్నట్లేదు ఏదో మరుగుదొడ్డికి వెళ్ళడానికి వీళ్ళ కోసమే తిరుగుతున్నట్టు ఉంది మాకు మరుగుదొడ్డికి రావట్లేదు మీకు కోసం అట్లా తెలియకూడదు గారు మేము నిజంగా వ్యాయామే చేస్తున్నాం లేదు లేదు మీరు ఎంత కంగారు పడుతున్నారంటే ఏదో రహస్యం ఉంది అసలు లేదు లేదు హేగే గారు చెప్తానమ్మా ఏమీ లేదండి వీడు ఎవడో అంత గట్టించి బాలిగా కుక్కలా కట్టు ఇటు తిరుగుతున్నా నన్ను చూసాడో చూడలేదు నమస్కారం చేయండి ఏది ఏమని వీడి తోటి నమస్కారం పెట్టించుకుందా తగలకూడదని ఇక్కడే ఉన్నా చూసి నమస్కారం పెట్టలేదా అవునండి నేను అడిగితే ఎవరయ్యా నీవు నీ పేరేంటి నేను యూదుడని నా పేరు మొద్దుకై ఓహో యూదుడవా అది సంగతి అయినా మన నామాడు గారు కాలుగారు బొమ్మలు చేస్తుంటే అతనికి నమస్కారం పెట్టొచ్చుదయ్యా నేను ఆ యహో దేవుని తప్ప ఎవరికి నమస్కారం పెట్టను నువ్వు అలాగే కావు బాబు నమస్కారం పెట్టకపోతే అంటే నేను ఇంటికి అడవుడు అది ఏదో పెట్టేచ్చుగా నేను పెట్టాను శబాస్ నువ్వు అదేమో అడగదు నేను చూసుకుంటా ఎంత కండ కావడం వాడికి ఎవడో నీకే గారు వాడు ఇంతకని వాడు మధ్యగా నీ యూదుడు ప్రభు యూదుడా అందుకే వాడికి అంత పగరు ఈ యూదుని ఊరికే వదిలేస్తే ఈ రాజ్యంలో బహుధ విస్తరించిపోతున్నాడు ఏ విధంగానైనా సరే నాశనం చేశాడు లేకపోతే ఏదో రోజు ఈ రాజ్యాన్ని తీసుకుంటాడు ఈ రాజ్యంలో నా సర్వశక్తులు ఉపయోగించి నా అధికారాలను ఉపయోగించి రాజుగారి అనుమతి తీసుకుని యూదులందరినీ శరణాశనం చేసేస్తాడు కానీ యూదులు గుర్తుంటారు పదండి ఏకంగా రాజధాని రాజ్యాన్ని
మహారాజు గారికి ప్రణామాలు. ఏమీ లేదు ప్రభు, ఈ రాజ్యంలో ఒక జాతి వారు బహుగా విస్తరించినారు ప్రభు. వారి క్రియలు వారి చర్యలు మన రాజ్యాంగ యొక్క అధికారాలకు ఏ విధంగా సరిపోవట్లేదు ప్రభు. వారిని ఊరికే వదిలేస్తే ఏదో రోజు మన రాజ్యానికి ఎదురు తిరుగుతారు ప్రభు. కాబట్టి వాళ్ళందరినీ సర్వేదం చేయడానికి మీ దగ్గర అనుమతి తీసుకోవడం వచ్చారు ప్రభు. అట్లైనా మీకు ఏది అనుకూలమో ఆ విధంగానే చేయండి అనుకోను. ధన్యులు ప్రభు. సైనిక ఈ విషయాన్ని వెంటనే తాకీదు వ్రాయించి రాజముద్ర వేయించి సంస్థానాలన్నింటికి కౌరు పెట్టండి. ఈ ఈ రాజ్యంలో ఏ యూదురుని కానీ ఏ యూదురాలు కానీ చిన్నపిల్లలతో సహా ఎవరిని కూడా ఉంచకుండా సర్వనాశనం చేసేవని సంస్థానాలన్నింటికి చాటింపు వేయించండి. గొడవ పిల్లలు ఏమిటండి, ఏమిటి సంగతి? ఈరోజు నా చిరకాల స్వప్నం నెరవేరబోతుంది, నా పగ చల్లారబోతుంది. ఎందుకంటే ఈరోజు రాజుగారి దగ్గర యూదులందరినీ సర్వనాశనం చేయడానికి అనుమతి తీసుకున్నా. ముఖ్యంగా నా చిరకాల శత్రువైన ఆ ముద్దుగారి నా సహస్రాల్లో నేనే చంపబోతున్నా. ముద్దుగయ్యవరండి? ముద్దుగయ్య వాడొక యూదుడు. వాడు ఆ రాజద్వారం దగ్గర ఉన్నంత కాలము నాకు ఎన్ని అధికారం ఉన్నా సరే విలు లేకుండా పోతుంది. కాబట్టి ఆ ముద్దుగయ్య నా సంస్థతో నేనే చంపుదామనుకుంటున్నా. అయితే వాడి కొరకు 50 అడుగులు ఎత్తుగల ఉరికొయ్యను తయారు చేయించి మీరే మీ సంస్థలతో వాడిని ఉరితీయండి. అవును, నా స్నేహితుడు కూడా ఇదే సెలవు ఇచ్చారు. వాడి కొరకు 50 మూరల గురుకొని సిద్ధం చేయించి నా సంస్థతో నేనని గురి తీస్తేనే కానీ నా పగ చల్లారు. అవును, ఇక్కడ మన సుపుత్రులు కనపడట్లేదేంటి? మీ ఆజ్ఞ ప్రకారం వేటకు వెళ్ళారండి, వస్తూ ఉండొచ్చు. వేటకు వెళ్ళారా? అయితే నాకు చాలా సంతోషంగా ఉంది జరగదు. ఎందుకంటే వాళ్ళ ఆకారాలు తగ్గట్టు ఏ ఉన్న ఏనుగును ఏ కండ పేరటి పక్షులు వెంట తీసుకొస్తారేమో. వాటిని అంగరంగ వైభవంలో ఉమ్మరేగించుకుంటూ మహారాజు గారికి తీసుకెళ్తా. మహారాజు గారు నేర్చుకుని నా కుమారుడికి సైనాధికారికి ఉద్యోగాలు ఇస్తారు. తల్లి గారికి పంగనామాలు. పంగనామాలు పెట్టింది కదా, కానీ ఎదురా మీ అమ్మ చెప్తా వచ్చారట్రా. ఒక చేతులు విన్నాను కాదు, మీ తమ్ముడు పక్షిని నేను జంతుని వేదాలు తీసుకొచ్చాం మీ తెలుసా? ఒక పక్షిని జంతుని వేదాలు తీసుకొచ్చారా? మరి ఏంటి తీసుకురా చిన్నోడా, నువ్వేమే నీ పక్షిని అని అత్తాయి ఎందుకొస్తాను కాదు. అవునాను కాదు, తమ్ముల వేదాంతం చాలా కష్టపడుతున్నాను కాదు. తొప్పలంతా తూని కనుక ఇలాగలేదు. నీ వేట కష్టపడిన నీ ఆకారానికి తూరికే సమన్వయం ఉందరా హరి సన్నాజి? నా పరువు తీసావు కదరా, తీసుకొచ్చాను మీ బరువు నేను నిలబడతాను కదా. నాకంటే తీసుకొచ్చావు నేనే ఆయుధం కూడా తయారు చేసుకున్నాను. దీన్ని పట్టణానికి ఆయుధం కూడా తయారు చేసావు.
పండమాకాదమని నా పరిధి జరగదురా పండు పక్కకు పండు మిమ్మల్ని పెద్ద విరిగాడు నా వల్ల కాదు కానీ రాజుగారు ధాన్యగారు కాపలదారుగా ఉద్యోగం పెడతాను అదన్నా చేసుకోడు కూర్చుని చేసుకోడు మీ ఆకారాలకే అయ్యే చూడాలి महाराणी गारी प्रणाम गटी माटाड़म्मा మొదటగానే యోధుడు బయట మీ కోసం ఎదురు చూస్తున్నాడు రాజ్యాధికారైన హామాను ఈ రాజ్యంలో యూదులందరినీ చంపడానికి రాజుగారికి మాయ మాటలు చెప్పి అనుమతి తీసుకున్నాడు నువ్వు గట్టి పరిస్థితుల్లో రాజుగారికి విషయం తెలియజేయుర్మార్గుడు ఇంత పాపాన్ని కొడిగట్టాడు ఈ ఘోరాన్ని ఆపడానికి నా దగ్గర ఎటువంటి అధికారం లేదు ఎందుకంటే రాజ్యాజ్ఞ లేకుండా చిలువబడకుండా స్త్రీలైనా పురుషులైనా నాతో సహా ఎవరైనా సరే వెళ్ళడానికి వీల్లేదు ఒకవేళ వెళ్ళినా అది నాకైనా సరే మరణ శాస్త్రమే కావున నేను మహారాజు గారిని కలవడానికి సాధ్యపడదు నువ్వు మహారాణి అయినంత మాత్రాన తప్పించుకోవాలనుకుంటున్నావేమో నువ్వు యుద్ధరాజు తెలిస్తే మహారాజు నిన్ను కూడా చంపేస్తాడు నీవు నువ్వు నీ తండ్రి ఇద్దరు రక్షింపబడాలంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రాజుగారికి విషయం తెలియజేయాల్సిందే శివశాన కోటకు మహారాజు చేశాడేమో ఆలోచించుకోవాలి గోవాదేవుడు సరే అన్నయ్య గారు ఏది ఏమైనా నేను మహారాజు గారిని కలుస్తాను ఈ రాజ్యంలోని ప్రజలందరినీ సమాజ మందిరంలో కూడి నా కొరకు ఆ యహోవాదేవునికి మూడు తెలుగులు ఉపాసించండి ప్రార్థించమని చెప్పండి నేను నా చరికత్తలతో కలిసి మహారాజు గారిని కలుస్తాను ఏకే గారిని అంత ఏర్పాటు చేయండి సరే అమ్మా ఆ యహోవాదేవుని నేను ఎల్లప్పుడూ తోడుగా ఉండడం అందులో భక్తులు నన్ను చంపడానికి ప్రయత్నించిన సంగతి తెలియజేసిన మధ్యకైకి మనం ఏమైనా బహుమానం ఇచ్చినామా మనం ఎటువంటి బహుమానం ఇవ్వలేదా మా ప్రాణాలు కాపాడే వ్యక్తికి ఎటువంటి బహుమానం ఇవ్వలేదా ఎంత తప్పిదం చేస్తుంది దేవి గారు ఆ చేతుల్లో ఎవరు నిలబడన్నారు చూడండి ఇంకా ప్రభు మన హామాన్ గారు ఉండండి పిలుస్తారు హామాన్ గారు ప్రణామ మహారాజా ప్రణామ హామాన్ మీ యొక్క కారణం ఏంటి ఆ యోధా జాతవారులందరినీ తక్షణమే నిర్మూలించడానికి మీ దగ్గర అత్యవసరంగా తీసుకోవడానికి వచ్చాను ప్రభు అట్లనే కానిస్తాం కానీ రాజు ఒక వ్యక్తిని కనపరచడం మాత్రమే కదా ఇప్పుడు ఆ వ్యక్తికి మనం ఏ విధంగా సన్మానం చేయాలో ఒకసారి వివరించండి రాజుగారు గతంలో వ్యక్తిని సన్మానించాలంటూ మర్చిపోయారా ఇంకెవరిని నన్నే సన్మానించాలంటున్నారు ప్రభు గతంలో ఒక వ్యక్తిని సన్మానించాలంటూ మర్చిపోతే ఇప్పుడు ఆ వ్యక్తిని రాజవస్త్రం ధరించి రాజగుర్రమని దీక్షించి ఈ రాజ్యమంతా అంగరంగ వైభవంగా ఉపయోగించాలి ప్రభు అయితే మా ప్రాణాలు కాపాడిన మృతుడిని పిలిపించి వెంటనే సన్మానం చేయించండి ప్రభు అలాగే ప్రభు రాజమందిరంలోకి రాకూడదని మీకు తెలీదా అది కాదు ప్రభు నిశ్చయంగా మహారాజు గారు
అటునన్నా రమ్మని పిలవండి. మహారాణి, మీరు ఎంత అకస్మాత్ గా రావడానికి కారణమేమి? మా రాజ్యంలో సగం మట్టుగానే మీకు అనుగ్రహించదము. మీకు ఇష్టంగా రేపు నేను ఏర్పాటు చేయబోతున్నాను. మీరును ఎక్కడి అయిన మామయ్యో రాగలను. మీ యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి ఈ హామాలను మేమును మీ యొక్క విందుకు వచ్చాము. చూసావా హేగే, నేను రోజు రోజుకి అలా ఇచ్చిపోబడుతున్నాను. గతంలో మహారాజు గారు నన్ను సర్వాధికారం చేస్తే ఇప్పుడు మహారాణి గారు రాజుగారితో పాటు మమ్మల్ని విందుకు కూడా ఆహ్వానించారు. అదే అన్న అమర్చండి ప్రభు. మీరేమో ఆ మొత్తుగారి వర్తించడానికి వస్తే మహారాజు గారేమో మీతోనే మొత్తుకి ఊరేగింపులు సన్మానింపులు చేయమన్నారు. ఇల్లాగానే పండగ కాదు మహారాణి గారికి పూర్తయ్యే లోపు మహారాజు గారు రాయించుకుని ఆ ముద్దు గారిని గుర్తిస్తారు కదా. పదండి ప్రభు. పవన్ సీనియర్ ఎంతమ్మా బాబు పెడతాం కదా. ఆ దేశం ఏంటి, ఈ దండలు ఏంటి, ఆ గుండెకేంటి, ఆ తిండేంటే బాబు. నేను చక్కగా ఇద్దరు ఆడపిల్లల కానీ అన్నా, ఈ పని ఎనిమిది పిల్లలు కన్నా వీళ్ళు ఏమో చెరుకు తోటలో పడ్డ ఎనిమిది పిల్లలాగా నా ఆశ్రద్ధాన్ని అవలేస్తున్నారు. ఇంటి పెట్టకండి, కొండలు సరిపోవడం లేదు, పిల్లలు ఎదుగుతున్నారు కదా, కొండలు సరిపోవట్లేదు, అందుకే ఈ గండాలలో ఉండుతున్నాను. ఇంకా తింటారా బాబు, రప్పించమంటారా? ఓ రప్పించు పిల్లతో గంగాల నిండా సాంబార్ తెప్పిస్తామా. గొంతు కొద్ది ఇద్దరు అలాగే ఒక గంగడేం సరిపోతే నాకు గంగలో కాకిలా పెట్టు, నాకు ఆరు కాపుకుని బొట్టం పెట్టుకుంటూ మీకు అంతా పిల్లలు చూడండి ఎలా చిక్కుపోతున్నారు. రెండు రోజుల నుంచి భోజనం లేదు, ఇంట్లో ఉన్న ధాన్యం అంతా అయిపోయింది, ధాన్యం రప్పించండి. ఇంట్లో ఉన్న ధాన్యం అంతా అయిపోయిందా? మరి ఇంటి నుంచి కానీ ఇక రాజుగారు ధాన్యం గారు అంటే ఎప్పుడో అయిపోయినాయి కదా. అవును అనగలు, మీరు అక్కడ మమ్మల్ని కాపలాకి ఇస్తారు కదా, అప్పుడప్పుడు ఆకలిగినప్పుడు తినేసాం. ఓ అయితే ముందే తినేద్దాం. సంవత్సరం పాటు రాజ్యంలో ప్రజలందరికీ సరిపోయే ధాన్యం రా, ఒక నెల తినేసారా? ఇంకా మిమ్మల్ని పెద్దలంటే నా వల్లగదురా, ఎక్కడ గొరిపోవాలి ఏం చెప్పారు బాబు, అడుగులు పెంచాలి మీ గురించి నా వల్లగదు కానీ మిమ్మల్ని అడుగులో చేస్తానరా. మామూలు గారికి ప్రణామాలు. ప్రణామాలు సైనిక. మహారాజు గారు ఏర్పాటు చేసి మీ ఇంటికి రమ్మన్నారు. అలా చెప్పారా? మహారాజు గారికి ప్రణామాలు. చూడు అందరూ
మేము మీకు మీ జనులకు ప్రాణాన్ని తలపెట్టిదమా. ఈ విషయంపై మా హృదయం మోసరించే మా హృదయం ఏమిటి, మా ప్రాణాలు కాపాడే ముద్దుకైన చంపడానికి మా వద్ద నాటి తీసుకున్నాడా? అంతేకాదు ప్రభు, గాంధీ గారి వద్ద మీరు కొడుకులే దోచేశారు, రాజ్య ఖజానా మొత్తం వీళ్ళే దోచేశారు. ప్రభు తప్పిదం జరిగిపోయింది, క్షమించండి ప్రభు. మహారాణి నన్ను క్షమించండి మహారాణి, మీ యువతులకి ద్రోహం చేసిన ఎంత ధైర్యం ఉంటే మహారాణి చేయి తాకుతావురా? వీడిని వెంటనే బంధించి చీకటి గదిలో పాడేయండి. ఈ మూర్ఖుడికి శిక్ష నేరవేస్తాను. ఈ మామాను తీసుకువెళ్ళి నా అన్నయ్య మూర్తిపై మృతి తీయించడానికి వీడు ఏర్పాటు చేసిన ఆ ఉరిపైపై మృతి మూర్తిపై పిలిపించండి. మహారాజు గారి ప్రణామాలు. ఇక్కడ ఉండే హామాన్ రాజాధికారమంతా మీ చేతుల్లో పెడుతున్నా. హామాన్ యొక్క సర్వ అధికారాలన్నీ మీ చేతుల్లో పెడుతున్నా. హామాన్ యొక్క గృహం అంతటిని మిమ్మల్ని పరిపాలన అధికారిగా నియమిస్తున్నా. మహారాణి గారు మీకు సంతోషం. ఆ యెహోవా దేవుని వేళ స్తుతులు స్తోత్రాలు తెలుగు గాక. వేదలైన నా తిరిగి నన్ను ఎంతో హెచ్చించి నేను రాజ్యాధికారిగా చేసిన యెహోవా దేవునికి వేళ స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. ఆమె ఈ ఈశ్వర్ మహారాణి నాటిగా చూసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నామండి. ఇది 4 రోజులలో ప్రాక్టీస్ చేసాము డ్యూటీ సెలవు వీకెండ్లోను, కాబట్టి తప్పులు క్షమించాలని కోరుతున్నాను.